తిరుమల లడ్డు ఇప్పటికీ కూడా ఇంకా ప్రకంపలు రేపుతూనే ఉంది, రాజకీయంగా వేడెక్కుతోంది. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ కూడా అటు తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించిన తయారీ విషయంలో ఎటువంటి విషయాలు, ఎటువంటి పదార్థాలను వాడారంటూ కూడా ఒక నివేదిక బయటకు రావడంతో ఈ ప్రకంపనలకి మొదటిగా బీజం పడింది. ఇప్పుడు తాజాగా ప్రకంపలు సినిమా ఇండస్ట్రీ కూడా చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు విషయానికి వస్తే హీరో కార్తీ పవన్ కళ్యాణ్ కార్తీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. లడ్డూపై జోకుల అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా కూడా సహించేదే లేదంటూ కార్తీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేశారు. అయితే కార్తీకి సత్యం సుందరం ప్రీలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు హీరో కార్తీ. లడ్డూ కావాలని ఆయన అంటూ యాంకర్ ఫన్నీగా అడిగింది. అయితే లడ్డూ ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్గా ఉంది, దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదంటూ యాంకర్ని ఆ హీరో కార్తీ కోరారు. దీంతో కొంత ఫన్నీగా క్రియేట్ అయింది ఈ విషయం, తప్పుగా చిత్రీకరిస్తున్నారు, ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఈ విషయం పైన. సో ఎవరైనా కనుక సనాతన ధర్మం మీద ఈ విషయం పైన కనుక మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మాట్లాడుతూ తప్పుగా మాట్లాడినా కించపరిచే విధంగా ఉన్నా కూడా డెఫినెట్గా సహించేది లేదు, ఆ దేవుడు క్షమించినట్టు కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి బిఫోర్ దాట్ కార్తీ ఏం మాట్లాడారు విందాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకొద్దు అది. ఒక సినిమా ఫంక్షన్ లో హీరో కార్తీ మాట్లాడిన మాటలు ఇవి. అయితే స్క్రీన్ పైన ఒక మీమ్ చూపించి మీమ్ కు సంబంధించి రిక్రియేట్ చేయాలంటూ యాంకర్ కోరుతుంది. అయితే స్క్రీన్ పైన ఒక మీమ్ ఏంటంటే లడ్డూ కావాలని ఆయన అన్నట్టుగా ఒక మీమ్ కనబడుతుంది. అయితే ఈ విషయాన్ని రీక్రియేట్ చేయాలని చెప్పి యాంకర్ ఆ హీరో కార్తీని కోరింది. కానీ కార్తీ మాత్రం ఎట్టి పరిస్థితి దాని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే లడ్డూ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది, సెన్సిటివ్ టాపిక్, నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదంటూ కార్తీ కొంచెం నవ్వుతూ ఆ యొక్క విషయాన్ని కొట్టిపారేశాడు. సత్యం సుందరం ప్రీలీజ్ ఈవెంట్ లో జరిగింది ఈ సిచ్యువేషన్. అయితే ఈ విషయాన్ని ఉద్దేశించి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. ఆయన ఒక ఆలయానికి శుద్ధి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన కార్తీ మాట్లాడిన మాటలపై చాలా ఘాటుగా స్పందించారు. సినిమా ఇండస్ట్రీని మొత్తానికి కూడా సహించేది లేరు, మాట్లాడొద్దంటే సైలెంట్గా ఉండండి, కానీ మాట్లాడితే తప్పుగా అపహాస్యం చేసే విధంగా మాట్లాడకూడదు అంటే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు విందాం. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు, సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరు అందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నేను నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు, ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఒక నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం, ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు, మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా, మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు, ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్, డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్.
యూ హ్యావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కామెంట్. ఇదిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలువి డైరెక్ట్గా చాలా స్ట్రైట్గా కార్తీనే టార్గెట్ చేసినట్టు కనబడింది వీడియోలో. ఎందుకంటే ఒక సినిమా ఫంక్షన్లో లడ్డు అనేది చాలా సెన్సిటివ్ అంశం, నేను మాట్లాడాలనుకోవడం లేదంటూ కార్తీ మాట్లాడిన మాటలకు గాను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఏకంగా సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా తప్పుపట్టారు ఆయన. మీరు మాట్లాడకూడదనుకుంటే సైలెంట్గా ఉండండి, కానీ అపహాస్యం చేసే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా సహించేది లేదు, దేవుడు కూడా క్షమించినట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ అనింద్ర అందిస్తారు. ఎస్ అనింద్ర, సో ఇప్పటివరకు అయితే ఈ లడ్డు వివాదం విషయంలో ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అయితే ఎక్కడగా స్పందించినట్టు కనబడడం లేదు. అయితే ఈరోజు కార్తీక్ నిన్న ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాటల్ని టార్గెట్గా చేస్తూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కూడా. అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు కూడా స్పందించడం లేకపోవడం కారణంగానే ఆ ఆగ్రహం కాస్త కార్తీ మీద చూపెట్టాడు అన్నట్టుగా కొంతమంది చర్చించుకుంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మనం అది సీక్వల్గా అంటే ఈ యొక్క చర్చకి వాస్తవం అనుకోవచ్చా? ఎస్ మనోజ్, నిన్న కార్తీ ఏవైతే కామెంట్స్ చేశారో సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్, సూర్య జ్యోతి కనిపిస్తున్న మూవీ అది 28th రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే యాంకర్ అడిగిన ప్రశ్నకు తను ఆన్సర్ చేయడం జరిగింది, అది సెన్సిటివ్ మ్యాటర్ అంటూ చెప్పేసి. సో దాని మీదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. సో చూద్దాం. బట్ ఏంటంటే అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడినా మద్దతుగా మాట్లాడితే మాట్లాడండి, లేదు అంటే సైలెంట్ గా ఉండండి అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం. అంటే ఇంతవరకు కూడా ఇండస్ట్రీ నుంచి రియాక్ట్ అయింది, ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. అంటే ఎంత రియాక్ట్ అయినా కూడా ఇది ఎటువైపు దారి తీస్తుందో, అంటే ఎక్కువగా ఇప్పుడు దీన్ని పొలిటికల్ గా చూస్తున్నప్పుడు పొలిటికల్ వేలోనే ఒక పార్టీకి ఆపాదించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం మాట్లాడినా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచనలో కొంత మాట్లాడుకుంటా ఉంటున్నారు అనేదైతే మనకి తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ప్రకాష్ రాజ్ కూడా ప్రకాష్ రాజు మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ఇస్తూ మంచు విష్ణు కూడా మాట్లాడారు. సో బట్ అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడినా మద్దతుగానే మాట్లాడాలి, సనాతన ధర్మాన్ని ఎవరైనా అపహాస్యం చేస్తే డెఫినెట్ గా నేను సైలెంట్ అవుతాను, అన్ని ప్రజలు కూడా క్షమించరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ప్రకాష్ రాజు ఏ ట్వీట్ చేశారు అంటే ప్రకాష్ రాజు ఈయనకి ట్వీట్ చేస్తూ అంటే ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ ఉన్న రాష్ట్రం ప్రతి జరిగింది, దయచేసి విచారించండి, దోషులను కనిపెట్టి చర్యలు తీసుకోండి, మీరు ఎందుకు జాతీయ స్థాయిలో భయాందోళనలపై చేస్తున్నారు, మరియు సమస్యను ఎందుకు గాలి వదిలేస్తున్నారు అన్నట్టు ఆయన కామెంట్ చేశారు. అండ్ ఇంకా లాస్ట్ ఎండింగ్ లో ఆయన దేశంలో మాకు తగినంత మతపరమైన ఉద్రిక్తలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ఆయన పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో వెంటనే దానికి మంచు విష్ణు స్పందించారు. మంచు విష్ణు, లడ్డు అనేది ప్రసాదం మాత్రమే కాదు, అలాంటి హిందువులందరికీ కూడా అది ఒక ఎమోషన్, దాని మీద ఎటువంటి అపహాస్యం చేసినా ఎటువంటి తల్లి ఇలాంటిది జరిగినా కానీ డెఫినెట్ గా దానికి కఠిన చర్యలు తీసుకుంటారు, కనిపెడతారు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరు అయితే మాట్లాడలేదు. బట్ నిన్న కార్తీ చేసిన కామెంట్స్ తర్వాత, సో ఆ కార్తీ చేసిన కామెంట్స్ ఈవెంట్ లో ఆయన అన్ఫార్చునేట్లీ దాన్ని కాంట్రవర్సీలోకి వెళ్తుంది కాబట్టి సైలెంట్ గా మనం దాటవేసే ప్రయత్నం చేద్దాం అన్నట్టే ఆయన మాట్లాడినట్టు మనకి కనిపిస్తూ ఉంది. సో దాని మీదే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. సో కానీ ఇండస్ట్రీ నుంచి నిజంగానే ఇప్పటి వరకు ఎవరు అయితే ఈ ఇష్యూ మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. మేబీ ఆగ్రహం ఉండి ఉంటుంది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే వైసీపీ నుంచి కూడా ఇద్దరు పర్సనల్ గా తీసుకుని పర్సనల్ గా మతపరమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే ఒక పక్క ఎంక్వైరీ జరుగుతూనే ఉంది ఏం జరిగిందని చెప్పేసి, ఈయన ఎందుకు ఈయన పర్సనల్ గా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీని మొత్తంగా మాట్లాడుతూ దానికి ఉదాహరణగా ఇటు సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినటువంటి కార్తీ వ్యాఖ్యలు కూడా జోడిస్తాయని మాట్లాడుకొచ్చారు. కొంత ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనబడుతోంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఇప్పటివరకు పెద్దగా దీనిపై స్పందించలేదు. లడ్డు వివాదం ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అయితే కాలేదు. అయితే ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి అయితే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుకొచ్చినటువంటి మాటలు కనుక సార్ మనం చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు ఆయన. పవన్ కళ్యాణ్, మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన చాలా హేయమైంది, బాధాకరమైంది. సో మీరు ఆ హోదాలో ఉన్నారు కాబట్టి వెంటనే విచారణ జరిపి ఇట్టి విషయం పైన మీరు యాక్షన్ తీసుకొని బాధ్యులను కఠినంగా శిక్షించండి. అంతేకాని ఇప్పటికే దేశవ్యాప్తంగా కమ్యూనల్ వివాదాలు అంటే రిలీజియానికి సంబంధించిన వివాదాలు అనేకంగా ఉన్నాయి, అనేక వివాదాలు ఉన్నాయి, అనేకంగా సొసైటీలో వివాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుండగానే అడిషనల్గా ఇంకొక వివాదాన్ని మీరు తయారు చేసుకొచ్చారా,
మీ స్టేట్ వరకే పరిమితం చేసి దీన్ని ఎందుకు పరిష్కరించకూడదు, ఎందుకు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమస్యగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. దానికి కౌంటర్గా మంచు విష్ణు కూడా స్పందించారు, ప్లీజ్ కామ్ ద హెడ్ డౌన్, ద తిరుమల లడ్డీ ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫేత్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. అంటే మంచు విష్ణు చెప్పుకొచ్చిన విధానం కనుక చూస్తే మీరు దయచేసి మాటలు వెనక్కి తీసుకోండి. ఇది కేవలం లడ్డూ వివాదం అనేది కేవలం హిందువులకు సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు, ఇది యావత్ కోట్ల మంది హిందూ ప్రజానీకానికి సంబంధించిన అంశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు, వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటారు, వారందరికీ కూడా ముచ్చమటలు పట్టించే అవకాశం కూడా ఉంది, ట్రెడిషన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతారు ఆయన. మీరు మాత్రం ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు, ఇది నిజంగా మత విద్వేషాలు ఇంకేదో రెచ్చగొట్టే అంశం అయితే కాదు, దీనికి ఆ యొక్క విషయాన్ని జోడించకండి, విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశ విషయం అనే దానికి మీరు దాన్ని జోడించకండి అంటూ కూడా మంచు విషయం కౌంటర్ ఇచ్చారు. దానికి రిటర్న్ కౌంటర్గా ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అవుతూ, అది నీ ఇష్టం, నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను, నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశావు అంతే, దీంట్లో తేడా ఏం లేదంటూ కూడా ఆయన చాలా కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మళ్ళీ కార్తీకి పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఒకసారి మళ్ళీ వాళ్ళ మాటల మీద ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది, మనకు వద్దు అది, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది, మనకు వద్దు అది, మనకు వద్దు అది. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా, సినిమా టికెట్ల కోసం చర్చించుకుంటారు, సినిమాను మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు, అన్ను అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా, మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా, మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు, ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఒక నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం, ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు, మాకు సరదా కాదు, ప్రతి ఒక్కటి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా, ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు, మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా, మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి, మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి, అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు, ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డూ